హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్స్కి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చాలా యూస్ఫుల్గా ఉండేటటువంటి ఇండియన్ పాలిటీకి సంబంధించిన టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ పంచాయతీ రాజ్కు సంబంధించి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ కింది వాటిలో దేనిని ప్రతిపాదించలేదు దేనిని ప్రతిపాదించలేదు ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం సీట్లు కేటాయించారు సరైనది నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలలో వనరుల కోసం రాష్ట్రాలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి సరైనది నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన వారికి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారి పదవులను కోల్పోతారు అనేది ఇదొకటి మాత్రం ప్రతిపాదించబడని అంశం అనమాట నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్ సంస్థ రద్దయితే ఆరు నెలలలోపు ఎన్నికలను నిర్వహించాలి ఇది కూడా సరైనదే ఓకే ప్రతిపాదించబడని అంశం ఏదన్నా ఉంటే ఉన్నది అంటే ఇక్కడ ఆప్షన్ సి మాత్రమే ఓకే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో పేర్కొన్నారు రాజ్యాంగంలోని తొమ్మిదవ భాగంలో పేర్కొన్నారు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను గురించి నెక్స్ట్ గ్రామ సర్పంచ్కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి గ్రామ సర్పంచ్కు సంబంధించి కింది వాటిలో సరి అయినటువంటిది ఏమిటి గ్రామ సర్పంచ్ వీరేంటంటే ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు గ్రామ సర్పంచ్ను అనేది ఇది సరి అయినటువంటిది ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ జిల్లా పరిషత్లో స్థాయి సంఘాల సంఖ్య ఎంత జిల్లా పరిషత్లో స్థాయి సంఘాల సంఖ్య ఏడు ఏడు స్థాయి సంఘాలు నెక్స్ట్ ఇంపీరియా ఇంపీరియం అంటే ఏమిటి అంటే ఏంటంటే రాజ్యంలో రాజ్యం రాజ్యంలో రాజ్యం ఇంపీరియా ఇంపీరియం అంటే ఓకే నెక్స్ట్ వన్ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస విద్యార్హత నిర్ణయించిన రాష్ట్రం ఏమిటి స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస విద్యార్హతను నిర్ణయించిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్ నెక్స్ట్ కింది వాటిలో పంచాయతీల విధి కానటువంటిది ఏమిటి పంచాయతీల విధి కానటువంటిది ఏంటంటే ఆప్షన్స్ చూద్దాం పారిశుద్ధ్య నిర్వహణ ఇది పంచాయతీల విధియే విద్యుత్ శక్తి అనేది పంచాయతీల యొక్క విధి కాదు ఓకే నెక్స్ట్ ఆప్షన్ శ్మశానాల నిర్వహణ ఇది కూడా పంచాయతీల యొక్క విధియే నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ ఇది కూడా విధే కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని సిఫారసు చేసిన కమిటీ ఏమిటి ఆన్సర్ వెంగళరావు కమిటీ నెక్స్ట్ వన్ మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఏమిటి ఆన్సర్ గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ అనే వ్యవస్థ నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాలలో పాల్గొనే అధికారం ఉండి కూడా ఓటు హక్కు లేనటువంటి వారెవరు మండల పరిషత్ సమావేశాలలో పాల్గొనే హక్కు ఉండి కూడా ఓటు హక్కు లేనటువంటి వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి మండలానికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మండల పరిషత్ అధ్యక్షుడిని ఏ విధంగా ఎన్నుకుంటారు ఆన్సర్ మండల పరిషత్కు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు నెక్స్ట్ పదకొండవ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించిన విధులు ఎన్ని ఆన్సర్ ఇరవై తొమ్మిది విధులు నెక్స్ట్ రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని గవర్నర్ ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలను ఏ జిల్లాలో చేర్చారు స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏ నగరంలో ఏర్పాటు చేశారు భారతదేశంలోనే మొదటి మున్సిపల్ కార్పొరేషన్ని మద్రాస్ నగరంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఏంటంటే కింది వాటిని జతపరచడము చూద్దాము దీనిలో ఫస్ట్ సామాజిక అభివృద్ధి పథకం పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ రెండవ తేదీ నెక్స్ట్ వన్ జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ రెండవ తేదీ నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ నెక్స్ట్ నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన డెబ్భై మూడవ సవరణను రాజ్యాంగంలో ఎన్నో భాగంలో చేర్చారు రాజ్యాంగంలోని తొమ్మిదవ భాగంలో చేర్చారు నెక్స్ట్ కింది వాటిని కింది వాటిలో సరికాని జత ఏమిటి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి కానటువంటిది ఏంటి అని అడుగుతున్నారు సరికానటువంటిది ఏంటి ఆప్షన్స్ ఆప్షన్స్ చూద్దాం అశోక్ మెహతా కమిటీ రెండంచెల వ్యవస్థ ఎల్ఎం సింఘ్వీ కమిటీ ఎల్ఎం సింఘ్వీ కమిటీ న్యాయ పంచాయతీలు హనుమంతరావు కమిటీ జిల్లా ప్రణాళిక నెక్స్ట్ దంత్వాలా కమిటీ బ్లాక్ లెవెల్ ప్రణాళిక ఇవన్నీ కూడా సరి అయినటువంటివే సరి కానిది ఏది కూడా లేదు అన్నీ సరి అయినటువంటివే కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ లార్డ్ రిప్పన్ లార్డు రిప్పన్ని స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పేర్కొంటారు నెక్స్ట్ స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన ప్రకరణలు ఏమిటి ఆన్సర్ ప్రకరణ రెండు వందల నలభై మూడు ఏ నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు నెక్స్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తేదీ ఎప్పుడు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డులు ఎన్ని దేశంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డులు అరవై రెండు నెక్స్ట్ జిల్లా ప్రణాళిక మండలి గురించి ఎన్నో రాజ్యాంగ ప్రకరణ తెలుపుతుంది ఓకే జిల్లా ప్రణాళిక మండలిని గురించి రాజ్యాంగ ప్రకరణ రెండు వందల నలభై మూడు జెడ్ డి తెలుపుతుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఎంటి ఎంటి రాజు కమిటీ దేనికి సంబంధించినది ఎంటి రాజు కమిటీ అనేది ఇది పంచాయతీరాజ్ సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని పరిశీలించడానికి సంబంధించినది నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని పన్నెండవ షెడ్యూల్ లోని ఎన్ని ఆన్సర్ దీనిలో ఎనిమిది అనేవి ఉంటాయి పన్నెండవ షెడ్యూల్లో నెక్స్ట్ వన్ దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను పెంపొందించే లక్ష్యంతో చేసిన రాజ్యాంగ చట్టం అంటే డెబ్బై మూడవ సవరణ చట్టం అనేది కింది వాటిలో దేనిని సమకూరుస్తుంది ఆన్సర్ ఇది జిల్లా ప్రణాళిక కమిటీలను ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా అన్ని రకాల పంచాయతీ ఎన్నికలను నియంత్రించడానికి రాష్ట్రాల ఎన్నికల సంఘాలను ఏర్పరుస్తుంది ఇంకా రాష్ట్ర ఆర్థిక సంఘాలను ఏర్పరుస్తుంది ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పంచాయతీ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ యొక్క ఉద్దేశం కానటువంటిది ఏమిటి ఆప్షన్స్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పంచాయతీ వ్యవస్థ ఉద్దేశమే నెక్స్ట్ భాగస్వామ్య ప్రజాస్వామ్యం పంచాయతీ వ్యవస్థ యొక్క ఉద్దేశమే నెక్స్ట్ స్థానిక నాయకత్వాన్ని పెంచడం పంచాయతీ వ్యవస్థ ఉద్దేశమే నెక్స్ట్ సామాజిక న్యాయాన్ని అందించడం ఇదొకటి మాత్రం పంచాయతీ వ్యవస్థ యొక్క ఉద్దేశం కాదు కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ డి నెక్స్ట్ గ్రామ సభకు సంబంధించి కింది వాటిలో సరైనదేమిటి గ్రామ సభ ఇదేంటంటే గ్రామంలోని ఓటర్లందరూ కూడా ఇందులో సభ్యులు గ్రామ సభలో సంవత్సరానికి రెండు సార్లు గ్రామ సభ సమావేశం కావాలి అదేవిధంగా గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షతను వహిస్తారు ఇవన్నీ సరైనవే నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించి కింది వాటిలో సరికానిదేమిటి సరికానటువంటిది ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఎంపీటీసీ శాశ్వత ఆహ్వానితుడుగా ఉంటాడు కానీ ఓటు హక్కు అనేది ఉండదు గ్రామ పంచాయతీ నిర్మాణానికి అదేవిధంగా సరైనదే నెక్స్ట్ స్వయం సహాయక గ్రూప్ నుంచి ఒక సభ్యుడిని కోఆప్ట్ చేస్తారు ఇది కూడా సరైనదే నెక్స్ట్ ఆప్షన్ స్థానిక శాసన సభ్యుడు హోదారీత్యా సభ్యుడిగా ఉంటాడు ఇది ఒకటి మాత్రం సరికాదు ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ సీనరేజ్ రుసుం అంటే ఏమిటి సీనరేజ్ రుసుం అంటే ఏంటంటే ఖనిజాలపై వేసే పన్ను నెక్స్ట్ రాష్ట్ర రాష్ట్రం స్థానిక సంస్థల మధ్య రాష్ట్రం స్థానిక సంస్థల మధ్య అధికార బదలాయింపు అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పెసా చట్టం ద్వారా అధిక ప్రాధాన్యం దేనికి ఉంటుంది చట్టం ద్వారా అధిక ప్రాధాన్యం అనేది గ్రామ సభకు ఉంటుంది ఆన్సర్ గ్రామ సభకు నెక్స్ట్ గ్రామ సభ గ్రామసభను గురించి కింది వాటిలో సరైనదేమిటి గ్రామ సభ గ్రామ పార్లమెంటుగా పనిచేస్తుంది గ్రామ సభ అనేది ఇందులో గ్రామ ఓటర్లు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు ఇంకా గ్రామ సభ కోరం రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు వదిలేశారు ఇవన్నీ సరైనవే నెక్స్ట్ పంచాయతీ వ్యవస్థ నిర్మాణం అంటే ఏమిటి పంచాయతీ వ్యవస్థ నిర్మాణం అనేది ఇదేంటంటే భౌతికపరమైనది పంచాయతీ వ్యవస్థ నిర్మాణం అనేది నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ నిర్వహణను మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఇంటర్నెట్ ద్వారా నిర్ణయం నియంత్రించారు ఆన్సర్ కేరళలో నెక్స్ట్ వన్ పంచాయతీలు ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ సిండ్రోమ్తో సతమతమవుతున్నాయనే విమర్శ కిని వాటిలో ఇందులోని అంశం అన్నమాట అది ఎందులోది అంటే ఫంక్షన్స్ ఫంక్షనరీస్ ఫండ్స్ వీటిలోని అంశం నెక్స్ట్ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే పద్ధతి ఏమిటి పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ఇది సిబ్బంది నియామకం అకౌంట్ల తనిఖీ నిధుల మంజూరు అనే పద్ధతిలో నియంత్రిస్తుంది నెక్స్ట్ వన్ నూతన పంచాయతీ చట్టంలో రాష్ట్రాల విచక్షణకు వదిలేసినటువంటి అధికారాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి సరి అయినది ఏంటంటే సర్పంచ్ ఎన్నిక పద్ధతి అధికారాల బదలాయింపు స్థానిక శాసన సభ్యులకు ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా సరి అయినటువంటివే నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణల మధ్య ఏకైక అనుసంధాన అంశం ఏమిటి ఆన్సర్ జిల్లా ప్రణాళిక కమిటీ అనేది ఏకైక అనుసంధాన అంశం అనమాట అంటే లింక్ నెక్స్ట్ క్వశ్చన్ అధికారం జవాబుదారీతనం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు అని అన్నటువంటి వారెవరు ఆన్సర్ అశోక్ మెహతా కమిటీ ఈ విధంగా పేర్కొంది నెక్స్ట్ వన్ పంచాయతీ వ్యవస్థను ప్రజాస్వామ్య పాఠశాల వాస్తవ స్వరాజ్గా పేర్కొన్నది ఎవరు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ విధంగా పేర్కొన్నారు నెక్స్ట్ ఏ విభాగాన్ని పంచాయతీ వ్యవస్థకు హృదయం ఆత్మగా వర్ణిస్తారు ఆన్సర్ గ్రామ సభను నెక్స్ట్ కింది వాటిలో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికానికి వదిలేసిన అంశం ఏమిటి అదేంటంటే సర్పంచ్ ఎన్నిక వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు స్థానిక శాసనసభ్యులు స్థానిక సంస్థల వేష్ సమావేశాలకు హాజరు కావటం ఇవన్నీ ఏంటంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికానికి వదిలేసినటువంటి అంశాలన్నమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ పంచాయతీల వికాసంలో పంచాయతీల వికాసంలో పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దశను ఏమంటారు ఆన్సర్ స్తబ్ద దశ అని పేర్కొంటారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దశను పంచాయతీ వికాస్ వికాసంలో నెక్స్ట్ ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలు లేదు అవిశ్వాస తీర్మానాన్ని సర్పంచ్పై పెట్టడానికి వీలు అనేది ఉండదు నెక్స్ట్ కిని వాటిలో స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి స్థానిక సంస్థలు ఇవి నిధులను సమకూర్చడంలో ప్రధాన నిధుల విషయంలో ఇది ప్రధాన సమస్యగా ఉంది స్థానిక సంస్థలకు నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలపై ఎలాంటి నియంత్రణ కలిగి ఉంటాయి ఆన్సర్ పరిపాలనా నియంత్రణను ఆర్థిక నియంత్రణను విధానపరమైన నియంత్రణను కలిగి ఉంటాయి నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవి ఏ సంవత్సరంలో అవతరించింది ఓకే గ్రామ పంచాయతీ కార్యదర్శి అనేది ఈ పదవి అనేది అసలు ఏ సంవత్సరంలో అవతరించిందంటే రెండు వేల రెండు సంవత్సరంలో నెక్స్ట్ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక రాష్ట్ర జనాభా ఎంతకంటే తక్కువగా ఉంటే మూడంచెల వ్యవస్థ అవసరం లేదు ఆన్సర్ ఇరవై లక్షల కంటే కూడా తక్కువగా ఉంటే జనాభా అనేది ఒక రాష్ట్ర జనాభా అనేది మూడంచెల వ్యవస్థ అనేది అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగవ తేదీ మే ముప్పైవ తేదీన అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో